సోమారంపేట గ్రామ సర్పంచ్గా పనిచేసి 40 లక్షలు బిల్లు రాక అప్పుల పాలై ఆరోగ్యం బాగాలేనందున దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడని బామండ్ల రవీంద్ర ఆరోపించారు. ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామం ప్రగతిశీల యువజన సంఘం బామండ్ల రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం సీఎం ఎంపీ ఎమ్మెల్యే ఎంపీపీ జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులు దీనికి బాధ్యత వహించి తన కుటుంబానికి పనిచేసిన బిల్లులు 40 లక్షలు అదనంగా 60 లక్షలు మొత్తం కోటి రూపాయలు కుటుంబ సభ్యులు ఇవ్వాలని ప్రగతిశీల యువజన సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బామండ్ల రవీందర్ డిమాండ్ చేశారు. పనులు చేసి పెట్టాలని ఆశ కొద్దీ గెలిచి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా అప్పో సపో చేసి తెచ్చి 40 లక్షల రూపాయల పనులు చేయించడం జరిగింది. ఆ 40 లక్షల రూపాయలు వడ్డీ పెరిగిపోతున్న సమయంలో అతనికి అనారోగ్యం కొద్దీ గురయ్యాడు. అందులో హాస్పిటల్కి పోదామంటే రూపాయి డబ్బు లేక మానసికంగా లోనై మానసిక ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్యకు బాధ్యత వహించి అతడు పెట్టుబడి పెట్టిన పనులు చేయించిన 40 లక్షల రూపాయలు వడ్డీతో సాధన చెల్లించాలి. అదేవిధంగా అతనికి ఇంకా అదనం కలిపి 1 కోటి రూపాయల వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని నేను మనసుపూర్తిగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను డిమాండ్ చేస్తున్నాను. అలా సర్పంచు ఈ యొక్క తెలంగాణలో ఉన్న సర్పంచులందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీరు మిమ్మల్ని కన్న వాళ్ళు ఉన్నారు, మీరు కన్నవాళ్ళు ఉన్నారు, మీరు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు గుండె చెదిరి ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే మీ కుటుంబం రోడ్డు పాలన పడుతుంది. కాబట్టి మీరు మీకు పని చేసినాక బిల్లులు రాకపోతే ఎమ్మెల్యేల ఇంటి ముందా లేక ఎంపీ ఇంటి ముందా ఇదే సీఎం దగ్గరికి వెళ్ళి మీరు సర్పంచులందరూ ఏకమయ్యి మాకు బిల్లులు వస్తలేవని చెప్పి మీరు డిమాండ్ చేసి డబ్బులు తెచ్చుకోవాలి. అదేవిధంగా మాజీ సర్పంచులకు కూడా ఇప్పటి వరకు కొత్త సర్పంచులకి 3 సంవత్సరాలు అవుతున్న సమయంలో కూడా మాజీ సర్పంచులకు కూడా బిల్లులు రాని చరిత్ర ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాయి. మాజీ సర్పంచులకు తాజా సర్పంచులకు అందరికీ బిల్లులు చెల్లించాలని సర్పంచులను ఆదుకోవాలని నేను మనసుపూర్తిగా నేను కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 1 కోటి రూపాయల నష్టపరిహారం ఆనందరెడ్డి కుటుంబానికి అందజేయాలని నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.